బొత్స సత్యనారాయణ గొప్ప నాయకుడు, బడా నాయకుడు. అతను చూస్తే పారిపోయింది వోక్స్ వ్యాగన్ విశాఖపట్నం నుంచి. నేను కష్టపడి వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొస్తే ఆ సమయంలోనే గవర్నమెంట్ మార్పు వచ్చి అందులో వాటాలు అడిగితే వాళ్ళ కంపెనీలో ఉండే అధికారిని వాళ్ళు సస్పెండ్ చేసి జైల్లో పెడితే మన వాళ్ళు మాత్రం వాళ్ళు గౌరవించి మొత్తం భ్రష్టు పట్టించారు. ఆ కంపెనీ మాత్రం పూనాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. వీళ్లు మీకు న్యాయం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే వీళ్ళందరూ కుట్ర పన్నారు నా మీద. నిన్న కూడా చూశారు, నేను ఒకటే ఆలోచించాను, మనకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను దేశంలో ఉండే రాజకీయ పార్టీలందరితో కూడా కలిసి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలను ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశాను.